ప్రతి పౌరునికి ఓటు అనే వజ్రాయుధాన్ని రాజ్యాంగం కల్పించిందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాలిందిని పేర్కొన్నారు. రాజ్యాంగం అందించిన అవకాశాలతో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఆదివారం చెర్లపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం ఓటు హక్కుపై సదస్సు నిర్వహించారు. జిల్లా క్షేత్ర ప్రచార అధికారి జి కోటేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ సదస్సులో డిఆర్డీఓ మాట్లాడుతూ యువతులు స్వతంత్రంగా ఎదగాలని, అందుకు రాజ్యాంగం అవకాశాలు ఇస్తుందని పేర్కొన్నారు. కేవలం ఉద్యోగం కోసం కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని విద్యార్థుల్ని కోరారు. ప్రజల చేతిలో ఓటు వజ్రాయుధమని క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి ఓటరు నవంబర్30న ఓటు వేయాలని కోరారు. ఓటు విలువను ఇంట్లో అందరికీ వివరించాలని అధ్యాపకురాలు హైమావతి విద్యార్థులకి సూచించారు. రాజ్యాంగ రచన చరిత్ర విశిష్ట లక్షణాల గురించి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకి రాజ్యాంగం ఓటు హక్కు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకి బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులతో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులతో పాటు అధ్యాపకులు జి స్వాతి, పి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.